మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే 12వ తేదీ నుంచి మున్సిపాలిటీలో అన్ని సేవలను నిలిపివేస్తామని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జేఏసి చైర్మన్ కే ఉమా మహేశ్వరరావు స్పష్టం చేశారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట కార్మికులు చేస్తున్న నిరసన దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి వారికి మద్దతును తెలిపారు. గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ధర్నా చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆయన మండిపడ్డారు. మున్సిపల్ కార్మికులు చేపట్టినటువంటి నిరవధిక సమ్మె ఈరోజు 3వ రోజు కూడా దిగ్విజయంగా జరిగింది. వేలాది మంది సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ప్రభుత్వం నిజంగా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తుంది. మున్సిపల్ కార్మికులు అడుగుతున్న గొంతెమ్మ కోరికలు కాదు, ఒక్కటి కూడా కొత్తది కాదు, అన్నీ పాతవే. కానీ ముఖ్యమంత్రి గారి హెల్త్ అలవెన్స్ 6000 ఇస్తామని చెప్పి ఈరోజు 3000 ఇస్తామన్నారు. అయ్యా 3000 తగ్గించ మాకంటే తగ్గించలేదంటారు. 6000 3000 ఇవ్వటం అంటే తగ్గించడం కాదని మేము అడుగుతున్నాం. ఈ ముఖ్యమంత్రి గారే ప్రతిపక్ష నాయకుడిగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తున్నారు. మేము పర్మనెంట్ చేయమని అడుగుతున్నాం. ఈరోజు సచివాలయ ఉద్యోగాలు పర్మనెంట్ చేశారు, మంచిదే. మరి ఆ సచివాలయాల దగ్గర బలవంతంగా మమ్మల్ని పంపుతున్నారు, మా ఉద్యోగాలు ఎందుకు పర్మనెంట్? ఇప్పటిదాకా మీరు శాంతియుతంగా సమస్యలు పరిష్కరించకుండా పోలీసులతోటి ఉక్కుపాదం మోపి అధికారులు రెచ్చగొట్టి వాళ్ళతో పనిచేయించి మా సమ్మె నీరుగార్చాలనుకున్నారు. అందుకే మేము సమ్మె పోరాటాన్ని ఉధృతం చేయాలనుకున్నాం. రేపు కేవలం ఎమర్జెన్సీ సర్వీసులు ఆపకుండా అర్ధనగర ప్రదర్శనలు చేయాలని, ఎల్లుండి కరెంటు వరకు ఆపాలని, 17వ తారీఖు నుంచి అన్ని రకాల సర్వీసులు, అంటే ప్రభుత్వం ఈలోగా చర్చలు జరిపి పరిష్కరిస్తే మంచిది, పరిష్కరించకపోతే ఈ రకమైన పద్ధతిలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల ద్వారా కూడా ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టించి మా సమస్యలు పరిష్కరించుకోవాలనుకున్నాం. ప్రజలకి మా సమ్మె వల్ల ఏ రకమైన ఇబ్బందులు కానీ కష్టాలు కానీ ప్రాణహానికి జరిగితే దానికి వైసీపీ ప్రభుత్వం పూర్తి నైతిక బాధ్యత వహించాలని చెప్పి జేఏసీ తరఫున హెచ్చరిస్తారు.